ఎందుకు పిచ్చి పట్టిన వాళ్ళ నా వెనకాల తిరుగుతారు? లక్ష్మి, నేనేమన్నా తొందరపడితే నువ్వు అపార్థం చేసుకుంటావనే భయంతో ఇన్నాళ్లు మౌనంగా ఊరుకున్నాను. ఆ మౌనం నీ హృదయంలో అభిమానం కలిగించకపోతుందని ఓర్పుగా ఇన్నాళ్లు ఉన్నాను. అది తప్పైపోయిందని ఈ ఇన్విటేషన్ ద్వారా తెలుసుకున్నాను. ప్లీజ్ లక్ష్మి, నా మనసు గాయపరిచి నాకింత శిక్ష విధించుకో ప్లీజ్. మిస్టర్, రేపు ఉదయాన్నే నేను ఇంకొకరి భార్యని కాబోతున్నాను. ఏమిటి ఇప్పుడు ఈ వృధా ప్రసంగం? అసలేమిటి మీ ఉద్దేశం? లక్ష్మి ప్లీజ్, నేను మాట్లాడేది వృధా ప్రసంగం కాదు. ఇది నా జీవిత సమస్య. తొలిచూపులోనే నేను నిన్ను ప్రేమించాను. పెళ్లి చేసుకుందామన్న ఉద్దేశంతోనే నేను ఫాలో అవుతూ వచ్చాను. లక్ష్మి, ఇప్పటికీ సమయం దాటిపోలేదు. ప్లీజ్ వివాహం జరగకుండా చూడు. అది నీకు అప్రదిష్ట అనుకుంటే అదే ముహూర్తానికి నేను నిన్ను పెళ్లాడతాను. ప్లీజ్. ఇదే మాట ఎన్ని బస్ స్టాపుల్లో ఎందరు అమ్మాయిల దగ్గర వలించారండి? ఓ గాడ్, ఇట్స్ మై ఫేట్. నువ్వెప్పటికైనా ప్రేమిస్తావనే ఆశతోనే నేను ఉన్నాను. నా హృదయంలో నిన్నొక దేవతగా నేను పూజిస్తూ వచ్చాను. ఐ ప్రామిస్ యూ, నిన్ను తప్ప వేరే ఏ అమ్మాయిని నేను ప్రేమించలేదు. నువ్వు వేరే అమ్మాయిని ప్రేమించకపోవచ్చు, అయితే నేను నిన్ను ప్రేమించలేదే. యు కాంట్ సే దట్. నిన్ను విడిచి నేను మాత్రం బతకలేను. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావే, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో? నాకింకొకరి విషయం అవసరం లేదు. ఐ వాంట్ యూ. నీకు తప్ప మరొకరికి నా మనసులో స్థానం లేదు. నా మనసులో నీకు స్థానం లేదు. పెళ్ళైతే అన్ని చక్కబడతాయి. నీకోసం నన్ను చేయమన్నా సిద్ధంగా ఉన్నా, నన్ను మాత్రం కాదనవద్దు. దయచేసి తప్పుకోండి. నేను ఎంతగా బ్రతమాడుతున్నా కూడా నువ్వు నీ పట్టుదల విడిచిపెట్టడం లేదు కదూ. జరగబోయేదేమిటో చెప్పమంటావా? నన్నే నువ్వు పెళ్ళాడబోతున్నావు. నువ్వు నాతోనే శాశ్వతంగా జీవించబోతావు. మన పెళ్లి అందరి పెద్దల సమక్షంలో జరుగుతుందని ఆశపడ్డా, ఆ ఆశ నిరాశ చేశావు. ఈ నిమిషం నుంచి నువ్వే నా భార్యవి. నువ్వు ఇంకొకరికి దక్కనే కూడదు. నిన్ను కష్టపడి పెంచింది. చూడు, నా చేతిలో ఒట్టేసి చెప్పు. అక్క చెప్పవే అక్క, నేను ఎవరితో చెప్పను. వింటే వెళ్ళిపోవే. నా చెల్లెలు హంతకురాలనే విషయం ఏనాటికి బయటపడకూడదు.